దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో ఈ రోజు పలు చోట్ల ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ ను నిర్వహించారు. మరిన్ని వివరాలు खम्मम जिल्लालो निर्वहिंचिन फिट इंडिया फ्रीडम 4K रन लो अधिकारुलु युवजन संघालु एनसीसी कैडेट्लु क्रीडाकारुलु पाल्गोन्नारु. जिल्ला कलेक्टर वीपी गौतम पोलीस कमिश्नर विष्णु एन वारियर तो कलिसी खम्मम पार्लमेंट सभ्युलु नामा नागेश्वरराव जेंडा ऊपी परुगुनु प्रारंभिंचारु. ई संदर्भंगा नामा नागेश्वरराव मात्लाडुतू केंद्र राष्ट्र प्रभुत्वालु आजादी का अमृत महोत्सव पेरिट पलु कार्यक्रमालनु निर्वहिंचडं अभिनंदनीयमनि अन्नारु. వేలాది మంది ప్రాణత్యాగాలు చేయడం వల్లే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారు చేసిన త్యాగాల గురించి భావితరాల వారికి తెలియజేసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా ఇవాళ ఫ్రీడమ్ రన్ కనుక చూసినట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం అందరికి కూడా చాలా ముఖ్యం. ఇవాళ సంపద ఎంత ఉన్నా కూడా సంపద కంటే కూడా డబ్బు కంటే కూడా ముఖ్యమైనది ఆరోగ్యం. అందుకని ఆరోగ్యంలో భాగంగానే ఇవాళ ఫ్రీడమ్ రన్ 70 సంవత్సరాలని గుర్తుంచుకోవడానికి గాను స్వాతంత్ర్యం వచ్చి ఫ్రీడమ్ రన్ తీశారు. పెద్ద ఎత్తున మరి జనాలు ఇక్కడ పాల్గొన్నారు. నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ అన్వేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతిరోజు 30 నిమిషాల పాటు యోగా వ్యాయామం చేయాలని సూచించారు. యువత విద్యార్థులు మొబైల్ ఫోన్స్లలో గేమ్స్ ఆడడం మాని మైదానంలో ఆటలు ఆడినప్పుడే ఆరోగ్యంగా ఉంటారని కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ అన్నారు. ఫుట్బాల్ మొబైల్ ఫోన్ గేమ్ మొబైల్ ఫోన్ ఆడి, క్రికెట్ మొబైల్ ఆడి, టెన్నిస్ మొబైల్ ఆడి మీకు సాటిస్ఫాక్షన్? ఇట్ ఇస్ గెటింగ్ అడిక్టెడ్. సో ప్రత్యేకంగా నేను ప్రత్యేకంగా చెప్పడం నాకుంటే మనం మొబైల్ ఫోన్స్ లో ఉన్న గేమ్స్ మానేయాలి. అది మానేసి మన యాక్చువల్ ఫిజికల్ యాక్టివిటీ మన స్టేడియం లో, ఇదే విధంగా మీ దగ్గర ఉన్న మీ ఏరియా దగ్గర ఉన్న గ్రౌండ్స్ లో, ప్లే గ్రౌండ్స్ లో ఆడాలని కోరుకుంటాం. అదే రియల్ ఫిట్ ఇండియా అవ్వాలినా వి షుడ్ స్టాప్ ప్లేయింగ్ ఇన్ మొబైల్, స్టార్ట్ ప్లేయింగ్ ఇన్ ఫిజికల్ గ్రౌండ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న యువతచే నెహ్రూ యువ కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ 2K రన్ను కలెక్టర్ సిపి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక అంబేద్కర్ స్టేడియం నుండి భగత్ నగర్ కలెక్టరేట్ తెలంగాణ చౌక్ మీదుగా సర్కస్ గ్రౌండ్కు ఈ పరుగు సాగింది. క్రీడాకారులు, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు జాతీయ జెండా చేతపట్టి ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమ పోరాట త్యాగాలను స్మరించుకుంటూ నేటి తరానికి తెలియజేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టిందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కె శశాంక అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఫిట్ ఇండియా రన్ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోజులో కొంత సమయం వ్యాయామానికి కేటాయించి ఆరోగ్యవంతమైన భారత లక్ష్య సాధనకు కృషి చేయాలన్నారు. మరి 77 సంవత్సరాల క్రితం జరిగిన స్వాతంత్ర పోరాటంలో పడిన కష్టాలు, అప్పుడు తీసుకున్న చర్యలు, అప్పుడు దానికోసం ఎన్నైతే త్యాగాలు చేశారో వాటన్నిటిని కూడా స్మరించుకుంటూ అభివృద్ధిలోకి తీసుకెళ్లాలి అంటే అందరి భాగస్వామ్యం, సమిష్టి కృషి అవసరం. కాబట్టి దాని మీద అవగాహన పెరగాలి అన్న ఉద్దేశంతో రకరకాల కార్యక్రమాలని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా జిల్లా కేంద్రాలలో, ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, గ్రామాలలో చేపట్టడం జరుగుతూ ఉంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.